చార్నాళ్ల తర్వాత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియా ముందుకు వచ్చారు. సహజంగానే మీడియా తన డౌట్లు ఆయన ముందు పెట్టింది. దానికి గతంలో మాదిరిగానే గంటా తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు. కానీ ఎక్కడో క్లారిటీ మిస్ అయిందని మాత్రం అటు సొంత పార్టీలోనూ ఇటు వైసీపీలోనూ చర్చ సాగుతోంది. గంటా తాను పార్టీని మారను అని ఖచ్చితంగా చెప్పి ఉంటే పసుపు పార్టీ తమ్ముళ్లకు ఆ న్యూస్ బ్రహ్మాండమైన సంతోషాన్నిచ్చేది. ఇక తాను టీడీపీని వీడుతున్నాను అని అన్నా కూడా అధికార పార్టీకి మరో రకంగా ఖుషీగా ఉండేది. కానీ పాము చావకుండా కర్ర విరక్కుండా నర్మగర్భంగా మాజీ మంత్రి చేసిన కమెంట్స్ అర్థం పరమార్థం ఏంటి అని రెండు వైపులా ఆలోచించాల్సిన పరిస్థితి. తాను పార్టీ మారితే అందరికీ చెప్పే చేస్తాను అంటూ గంటా తాజాగా మీడియా ముఖంగా చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ నుంచి బయటకు వెళ్తున్న వారి కథ వ్యక్తిగతమని, తన విషయంలో అయితే అన్నీ అందరికీ చెప్పే చేస్తాను అంటూ గంటా ఇచ్చిన స్టేట్మెంట్ వెనుక ఇంకా కామా మాత్రమే ఉందని, ఆయన పొలిటికల్ స్టోరీలో వచ్చే ట్విస్టులకు ఎక్కడా ఫుల్ స్టాప్ పెట్టలేదని అంటున్నారు. మరి కొత్త ఏడాది వచ్చింది, గంట కొత్తగా ఏమైనా చెప్తారు అనుకుంటే క్లారిటీ లేకుండా పోయిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.